ఆమెను క్షమించడం అసంభవం. స్వార్థంతో కలుషితం గాని ప్రేమ ప్రపంచానికి హృదయం లేని రాత్రికి మన మంచితనాన్ని గుర్తించలేదు. నా ఆ అహంకారానికి తగిన గుణపాఠం నేర్పడానికి నిశ్చయించాం. చెరసాల నుంచి తప్పించిన స్వేచ్ఛ లభించదు రాజారా. ప్రేమతోనే మన చక్రవర్తి హృదయం మార్చాలి. అనా, రాజులతోనూ రాజనీతితోనూ అనుభవం లేకుండా మాట్లాడుతున్నాం. రాళ్ళైనా కరుగుతయ్యమో గాని రాతగుండెలు మాత్రం కాదు. బయలుదేరి తొందరపడకండి రాజారా. నన్ను రక్షించడానికి సాహసించి మీరు కూడా కష్టాలు పాలు కావద్దు. నేనేమైనా పర్వాలేదు, మీరు సుఖంగా ఉంటే నాకంటే చాలు. నా మాట వినండి, పరాజయం లేని ప్రేమతోనే మన ప్రేమను రక్షించుకుందాం. అసంభవం. అవమానానికి అవమానమే ప్రతీకారం, అహంకారానికి అసపత్రమే ప్రతిఫలం. ఈ దెబ్బతో అక్బర్ రాజసమో సలీం తాసమో తేలిపోవలసింది. యువరాజా, వద్దు యువరాజా, అసానికి పూనుకోవద్దు. ఈ దిక్కు మాలిన దానికోసం మీ తండ్రి కుమారులు పంతాలు పెంచుకుని కత్తులు దూయకండి. ఆ అప్పనింద నా తల కట్టకండి. లేదనా, ఇందులో నీ తప్పే లేదు. ఇదొక అగ్ని పరీక్ష. తరతరాలకు ప్రేమ శక్తి ప్రకటిస్తాను. మన వంటి ప్రేమికులు భగ్న హృదయాలతో విలపించకుండా సహించేది చేస్తాను. రాజా రాజా, త్వరపడకండి, దూరం ఆలోచించండి. నిరోధించకనా, ఈ ప్రేమ సంగ్రామంలో చచ్చిన గెలిచిన స్వర్గమే. ఇక మొఘల్ సామ్రాజ్యం పాలించేది అక్బర్ కాదు, మళ్ళీ మహారాణి ఆర్మే కలుస్తుంది. పలంపున పలంపున. ఏం రాజా సాహెబ్? యువరాజు సైన్య సమేతంగా రాజధాని మీదకి దండెత్తి వస్తున్నాడు. విన్నారా మహారాణి, మీ షేకు ప్రతాపం దిక్కు ముక్కు లేని బికారి దానికోసం కన్న తండ్రి మీదే కట్టి కట్టాడు. యుద్ధానికి కూడా సిద్ధమైనాడు. మన్నించండి జహాపన, పసివాడు దూరం ఆలోచించలేకపోయినాడు. కాదు మహారాణి, మా అనురాగాన్ని అసమర్థతగా భావించాడు. ఇంతవరకు షేకు కరుణామయుడైన కన్న తండ్రినే చూచాడు, ఇక ప్రతిహింసాపరుడైన పాదుషాన్ని చూస్తాడు. రాజా సాహెబ్, వెంటనే సేనా సమేతంగా వెళ్ళండి. పితృద్రోహి సలీమును బందీ చేసి తీసుకురండి. సజీవంగా సాధ్యం కాకపోతే ఆ రాజద్రోహి శవాలైనా మేము చూసి తీరాలి. వెళ్ళండి. ఆగండి రాజా సాహెబ్, మీరు షేకు శ్రేయోభిలాషులు, రక్త బంధువులు. మీ చేతులారా మీ ఆడబడుచు గుండెల్లో ఆరని చిచ్చు పెడతారా రాజా సాహెబ్? చక్రవర్తి ఆజ్ఞను శిరసా వహించక తప్పదు మహారాణి. రక్షించండి మహాబలి, తన కొడుకు మీద కాఠిన్యం వహించకండి. ఆనాడు షేకు ప్రాణం కోసం మీ ప్రాణం వెలపొస్తామన్నారే, ఆ అపేక్ష అనురాగం మర్చిపోతారా మహాబలి? ముచ్చటగా మీ చేతులారా పెంచిన పూదీవిని మీరే నరికి వేస్తారా? మహారాణి, షేకు మన్నించరాని మహాపరాధం చేశాడు. పుత్రవాత్సల్యంతో కర్తవ్యాన్ని మర్చిపో. నీవు సామ్రాజ్య ప్రతిష్టను సంరక్షించవలసిన మహారాణి. అన్యాయం సహించిన అక్బర్ చక్రవర్తి అర్థాంగివి. అంతేకాదు, షేకును కన్న తల్లిని, కడుపు కోత కన్న తల్లికే తెలుసు మహాబలి. నా కన్నులు పొడవకండి, ఉక్కు పచ్చలారని పసివాడిని ముష్కర సేనా సమూహానికి బలి చేయకండి. విచారపడకు మహారాణి, ఆ విప్లవకారిని సముఖానికి మేమే స్వయంగా వెళతాం, ఒంటరిగానే ఎదిరిస్తాం. వద్దు మహాబలి, మీరా సాహసం చేయొద్దు. షేకు ప్రేమోన్మాది, ఉద్రిక్త హృదయుడు. అడ్డగించకు మహారాణి, మొఘల్ సామ్రాజ్య భవిష్యత్తు నేటితో అటో ఇటో తేలిపోవడమే మంచిది. అటు రాదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. హిందూ స్త్రీకి సంతానం కన్నా ప్రేమైంది మాంగల్యం. రాజా సాహెబ్, మొఘల్ చక్రవర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను, సలీమును బందిగా తీసుకురండి. పాదుషా పాదాల ముందు పడేయండి. వెళ్ళండి. ఆగండి రాజా సాహెబ్, ఇది మా ఆంతరంగిక సమస్య, మా బలాబలాలు మేమే తేల్చుకుంటాం. మహాబలి మహాబలి మహాబలి, దేవి నింజవాసిని, ఏమిటి భయంకర పరీక్ష దేవి? ఇటు కట్టుకున్న భర్త, అటు కన్న కొడుకు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.